నమస్తే, వెల్కమ్ టు ఎసిటీ న్యూస్. నేను కల్పన. బుల్టన్ ముందుగా హెడ్లైన్స్. ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలకు వెనుకాడం, ఉక్కు దీక్షలో కార్మిక నేతల శపథం. ఆస్తి పన్ను పెంపుపై సిపిఎం మండిపాటు, వచ్చే నెల 7న జీవీఎంసీ కౌన్సిల్ ఎదుట నిరసన. తప్పుల తడక మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలి, జనసేన డిమాండ్. జిల్లాలో కరోనా దోబూచులాట, కొత్తగా 90 కేసులు నమోదు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి నిధులు మంజూరు చేయాలి, ఏపీ ప్రజా సంఘాల జేఎస్సి విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఎస్సి జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు 121వ రోజు చేరాయి. దీక్షా శిబిరానికి సిఐటియు కంచర్పాలెం జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రాణాలర్పించైనా పరిరక్షించుకుంటామని సిఐటియు కంచరపాలెం జోన్ అధ్యక్షులు రామ్ గోపాల్ తెలిపారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్న కొందరు ప్రజాప్రతినిధులకు శాస్తి తప్పదని హెచ్చరించారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తుంది. అలాగే కాకుండా ఎల్ఐసీలని, అలాగే రైల్వేలని, పేద ప్రజలు ఎక్కే రైల్వే, పేద ప్రజలు ఎక్కేది రైల్వే ఇది, దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారంటే మోడీకి అసలు ప్రధానమంత్రికి బుద్ధి ఉందా లేదని మేము ఆలోచిస్తున్నాం కార్మికులుగా. అలాగే స్టీల్ ఇది ఎల్ఐసీలు 5000 కోట్లతో ముందు స్థాపించింది ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసీలు ఇవన్నీ కలిపి కొన్ని 1000 కోట్లు ప్రభుత్వానికి పన్నుల రూపాయన కడుతున్నారు. అలాంటి ఎల్ఐసీని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్నారంటే మరి ఏమనుకోవాలో మోడీ గారిని మనం, ఆయన నిజంగా టీవీ అమ్ముకొని వచ్చారని చెప్పుకొచ్చారు ఇవాళ. ఈరోజేమో ఇవాళ ఆయన అందరికీ కార్పొరేట్లకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు ఇవాళ మోడీ. ఏమనుకోవాలో మన ప్రజలందరూ ఆలోచించండి కార్మికులు. దాన్ని బట్టి ఇవాళ మనం ప్రభుత్వాన్ని దించేదాకా మేము స్టీల్ ప్లాంట్లు కానీ ప్రభుత్వ సంస్థలను కానీ ఇచ్చేసిన దాకా మేము పోరాడతామని సిఐటీగా నేను ఇచ్చేస్తున్నాను. ప్రజల అభ్యంతరాలకు విలువ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆస్తి పన్ను పెంపుకు సిద్ధం కావడంపై సిపిఎం మండిపడుతుంది. వచ్చే నెల 7న జరిగే కౌన్సిల్లో వైసీపీ సభ్యులు ఆస్తి పన్ను పెంపునకు ఆమోదం తెలుపనున్నారు. సిపిఎం దీన్ని ఖండిస్తోంది. అదే రోజు కౌన్సిల్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి, 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు, పార్టీ నగర కార్యదర్శి, వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్లు వెల్లడించారు. పన్నులు ఆస్తి విలువ ఆధారంగా ఎలాగైనా అమలు చేయాలని నిర్ణయం చేస్తూ ఆగస్టు 7వ తారీఖున ప్రత్యేకమైనటువంటి కౌన్సిల్ సమావేశాన్ని పెట్టారు. ఈ కౌన్సిల్ సమావేశం అనేటువంటిది మొక్కుబడి సమావేశం. దీంట్లో ప్రజలిచ్చినటువంటి అభ్యంతరాలని ఏ ఒక్కదానిని కూడా పరిగణలోకి తీసుకోరంట. చట్ట ప్రకారం ఏదైతే ఆస్తి పన్ను ఆస్తి విలువ ఆధారంగా 0.15% నివాస ఇళ్లకి, వ్యాపార వాణిజ్య పరిశ్రమలకేమో 0.30%, ఖాళీ స్థలాలకి 0.5% చొప్పున ఆస్తి పన్ను కట్టాల్సిందే. ఇది కౌన్సిల్ తిరస్కరించడానికి ఎటువంటి హక్కు లేదని ఇందులో పేర్కొన్నారండి. అభ్యంతరాలను పరిగణలో తీసుకోరంట. దాదాపు 25,000 మంది విశాఖ నగరంలో అభ్యంతరాలు ఇచ్చారు. ప్రజల పక్షాన ఉంటారా లేకపోతే ఈ ఆస్తి పన్ను పెంచేసి ప్రజలకి ద్రోహం చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను. మొన్న మీరు చెత్త పన్ను మీద నెలకి 120 ప్రతి కుటుంబం మీద వేస్తూ చేతులెత్తేశారు. విశాఖపట్నంలో ఉండేటటువంటి 20 లక్షల ప్రజానీకానికి ద్రోహం చేశారు మీరు.
మళ్ళీ ఇప్పుడు ఆస్తి పన్ను పెంచి చేతులెత్తి 20 లక్షల ప్రజానికి ద్రోహం చేస్తారా లేకపోతే ప్రజల పక్షాన ఉంటారా అనేటువంటిది వైసీపీ కార్పొరేటర్లకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అలాగే ప్రజలకు కూడా నేను ప్రజలకు కూడా చెప్తూ ఉన్నాను మీరు ఎన్నుకున్నటువంటి వైసీపీ కార్పొరేటర్లో నిలయండి వాళ్ళ వేళ దగ్గర నిరసన తెలియజేయండి వాళ్ళు లేకపోతే రేపు 7వ తారీఖున జరిగేటటువంటి కౌన్సిల్ సమావేశంలో ఈ ఆస్తి పన్నుని పెంచాలనేటువంటి చేతులెత్తేస్తారు మద్దతు ఇస్తారు అందువల్ల మీరు ఆ కార్పొరేటర్లు మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళందరిని కూడా నిలయండి అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం ఆస్తి పన్ను పెంచడం అనేది పచ్చే దుర్మార్గం ఇది ఇందాక చెప్పినట్టు గంగారావు గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున దోచుకోవడం తప్ప మరొకటి కాదు అందుకనే ఇప్పటికే మేము పార్టీగా సిపిఎం పార్టీగా అన్ని వార్డుల్లోనూ ఎవరైతే 97 మంది కార్పొరేటర్లు ఉన్నారో అందరి కార్పొరేటర్లకు ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం నిరసనలు తెలియజేస్తాం వాళ్ళకి 7వ తారీఖున జరిగే కౌన్సిల్లో మీరు ఇంటి పన్నుకు వ్యతిరేకంగా పెంపుదలకు వ్యతిరేకంగా మాట్లాడండి లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పి వాళ్ళ ముందు ముందుగానే నోటీసులు ఇచ్చి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే 7వ తారీఖు కౌన్సిల్ లోపల మా వామపక్ష కార్పొరేటర్లు లోపల ఆందోళన చేస్తారు ఈ పన్ను మీద బయటని మొత్తం వివిధ సంఘాలు అన్ని వ్యాపార సంస్థలతోని అలాగే కాలనీ అసోసియేషన్స్ గ్రామ లోకల్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని సంఘాలని కలుపుకొని అసలు ఈ కౌన్సిల్ దుర్మార్గంగా చేస్తుంది మన ప్రజల చేత అభ్యంతరాలు చెప్పమన్నారు అభ్యంతరాలు తెలియజేస్తే అభ్యంతరాల మీద కనీసం వెరిఫికేషన్ కూడా చేయకుండా దాని మీద చర్చించకుండా ఏకపక్షాన్ని మేము ఆమోదించాల్సిందే అంటే ఇంకా లోకల్ బాడీస్ ఎందుకు అడుగుతున్నాం ఏ రాష్ట్రాలన్నా ఏ స్థానిక సంస్థకన్నా ఏ పంచాయతీ కన్నా పన్నులు ఎంత ఉండాలి ఎంత పెంచుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇంత పెంచాలి అని జీవో ఇస్తే ఇంకా డైరెక్ట్ గా కౌన్సిల్ ఎందుకు కౌన్సిల్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిం చేయొచ్చు కదా రాష్ట్రం మొత్తం మీద కాబట్టి ఇది పచ్చ దుర్మార్గమైంది ఎన్నికైన కౌన్సిల్ కి కార్పొరేటర్ కి విలువ లేకుండా చేయడం ప్రజాప్రతినిధుల్ని స్థానిక సంస్థల్ని అధికారాలు లాక్కోవడం వాళ్ళ గొంతు నొక్కేయడం స్థానిక సంస్థల యొక్క నిర్వీర్యం చేయడానికి తప్ప మరొకటి కాదు కాబట్టి 198 జీవో ఏదైతే ఇచ్చిందో ఆస్తి పన్ను పెంచుతూ దీని మీద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సిపిఎం పార్టీ ఉద్యమం చేస్తా ఉంది విశాఖ నగరంలో కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ల ముందు కూడా ధర్నాలు చేస్తాం మేయర్ ఇంటి ముందు ధర్నా చేస్తాం అలాగే కౌన్సిల్ రోజు పెద్ద ఎత్తున జనాలు సమీకరించి కౌన్సిల్ సమావేశం కూడా అడ్డు విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అధికారులు తయారు చేసింది కాదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కనుసన్నల్లో తయారు అయిందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ విమర్శించారు విఎంఆర్డీఏ ప్రధాన కార్యదర్శి వద్ద జన సైనికుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాస్టర్ ప్లాన్ పై తీవ్ర అభ్యంతరాలున్నాయన్నారు ఈ ప్లాన్ అమలైతే రైతులు సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తప్పుల తడక మాస్టర్ ప్లాన్ రద్దు చేసి ప్రజా ఆమోద్యం పొందిన మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సిద్ధం కాకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు మాస్టర్ ప్లాన్ 2041 కి రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఉడా మాస్టర్ ప్లానా లేదా విజయసాయి మాస్టర్ స్కామా అన్నట్టు ఇవాళ ఉంది ఈ మాస్టర్ ప్లాన్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తెలుగులో ప్రచురించాల్సినటువంటి తరుణంలో మాస్టర్ ప్లాన్ని అష్టవంకరలుగా తీర్చిదిద్ది ప్రజలకి సామాన్యుడికి అర్థం కాలేని స్థితిలో బఫర్ జోన్లు ఎక్కడొచ్చినాయి ఎందువల్ల వచ్చినాయి అని చెప్పి చెప్పలేనటువంటి గ్రీన్ రెడ్ బఫర్ జోన్లు దాంట్లో పొందుపరచడం అంతేకాదు వాటర్ డ్యామ్లు వాటర్ రిసోర్సెస్ ఉన్నటువంటివి కొన్ని స్థానాలు గుర్తించారు అంతేకాదు 300 పైగా ఉన్నటువంటి ఉడా లేఅవుట్లో నుంచి రహదారులు ఇవాళ వెళ్ళిపోతున్నాయని చెప్పి ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది కొన్ని వేల మంది వినియోగదారులు ప్లాట్లు కొనుక్కున్న వినియోగదారులు నష్టపోయేటువంటి పరిస్థితి నగరంలో ముఖ్యంగా సిరిపురంలో ఉన్నటువంటి హెచ్ఎస్బిసి దగ్గర నుంచి సెవెన్ హిల్స్ వరకు దీన్ని 55 మీటర్ల రోడ్డు చేసేటువంటి ప్రతిపాదన పెట్టారు అలాగే ఏదైతే సంపద వినాయక టెంపుల్ రోడ్ను కూడా విస్తరించేటువంటి కార్యక్రమం 120 అడుగులు పెట్టారు కంచరపాలెం నుంచి గోపాలపట్నం వరకు వెళ్ళేటువంటి రోడ్ని 150 అడుగులు రోడ్డు చేసే ప్రతిపాదన పెట్టారు హనుమంతవాగ నుంచి వచ్చేటువంటి రోడ్డు కూడా ఇవాళ 150 అడుగులు రోడ్డు రూపొందిస్తున్నారంటే నగరంలో
రోడ్లు విస్తరించడానికి ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఇంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎలా తొలగిస్తారు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా చెప్పుకున్నటువంటి విజయసాయి బృందం ఏదైతే తప్పులు తడకగా అష్టవంకరగా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించారో దాన్ని వెంటనే రద్దు చేసి ప్రజల అవసరార్థం సచివాలయాల్లో వార్డు గ్రామాల్లో ఈ మాస్టర్ ప్లాన్ ని ప్రదర్శించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి స్టేక్ హోల్డర్స్ కి అలాగే ప్రజా ప్రతినిధులకు దీనిపైన పూర్తిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ మీద నిర్ణయం తీసుకోవాలి మాస్టర్ ప్లాన్ కి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి రాష్ట్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే బాగుంటుందని చెప్పి జనసేన భావిస్తోంది జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తోంది గురువారం 163 కేసులు నమోదు కాగా శుక్రవారం 90 కేసులు నమోదయ్యాయి జిల్లాలో వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ప్రజలు అధికారులు ఆందోళన చెందుతున్నారు జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో వెనక్కి తగ్గటం లేదు దీంతో జిల్లా వాసులు అధికారులు కలవరానికి గురవుతున్నారు శుక్రవారం 90 కొత్త కేసులు నమోదయ్యాయి వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,52,865 కు చేరింది కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,50,31 కి చేరింది చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు దీంతో జిల్లాలో మరణాల సంఖ్య 1,51 కి చేరింది వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏపీ ప్రజా సంఘాల జేసీ విశాఖ రైల్వే జోన్ కు జరుగుతున్న అన్యాయంపై జీవీఎంసీ గాంధీ పార్క్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా జేసీ నాయకులు కె రామచంద్రమూర్తి మాట్లాడారు భారతీయ రైల్వే నిధులను ఒడిషా రైల్వే ప్రాజెక్టులకు కార్యాలయాలకు తరలించకపోవడం అన్యాయమన్నారు ఇప్పటికైనా ఏపీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని అలాగే ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజా సంఘాల జేసీ కన్వీనర్ జేటీ రామారావు కూడా పాల్గొన్నారు ఇంత వరకు కూడా 2019లో సాక్షాత్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు 2019 ఫిబ్రవరి 27వ తారీఖున విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించి 2 ఏళ్ళు కావచ్చింది కానీ ఇంతవరకు కూడా 1 రూపాయి పని ఈ జోన్ మీద వెచ్చించినట్టు ఎక్కడా కూడా తెలియటం లేదు అందుచేత ముఖ్యంగా మేము కోరేది ఏమిటంటే 2 సంవత్సరాలు అయింది జోన్ ప్రకటన చేసి వాల్టేర్లో వాల్టేర్ స్టేషన్ జ్ఞానాపురం వైపు ఓఎస్డీ ఆఫీస్ పెట్టారు ఓఎస్డీగా ఒకరిని నియమించి అలాగే 2 ఏళ్ల పాటు 4 ఓఎస్డీని నియమించి సుమారు కోట్లాది రూపాయలు వాళ్ళ జీతాల కింద ఖర్చు పెట్టారే కానీ విశాఖపట్నం జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి 1 రూపాయి కూడా జోన్ నియమిత్తం ప్రకటన ఇవ్వలేదు అని చెప్పేసి నేను ఇక్కడ మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి తక్షణం ప్రకటన చేయాలి దానికి నిధులు కావలసినటువంటి నిధులు వెంటనే విడుదల చేసి జోన్ ఏర్పాటుకు కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే ఈ సౌత్ కోస్ట్ రైల్వేలో వాల్టీర్ డివిజన్ చాలా ప్రధానమైనటువంటి డివిజన్ సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ వాల్టీర్ డివిజన్ను 2 ముక్కలుగా చేసి ఒకటి విజయవాడ డివిజన్లోను 2వది రాయగడ డివిజన్లోను కలపడానికి కేంద్ర ప్రభుత్వం అప్పుడే పథకాలు సృష్టిస్తూ ఉంది ముఖ్యంగా ఈనాడు కొత్తగా వచ్చినటువంటి రైల్వే మంత్రి కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడు కావడం చేత ఒరిస్సా రాష్ట్రానికే ఆయన న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశం ఆయనలో ముఖస్థంగా కనబడుతూ ఉంది అందుచేత ఎప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మిగిలిన మంత్రులు ఎంపీలు కూడా వీళ్ళందరూ కూడా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దానికి నిధులు కేటాయించే వరకు కూడా పార్లమెంటును స్తంభింప చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను
కందుల నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ 32వ వార్డ్ రైల్వే క్వార్టర్స్ లో బియ్యం పంపిణీ చేసింది. నగర మేయర్ జి హరివెంకట కుమారి చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ నాగరాజు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేఎస్ఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను అభినందించారు. మరింతగా విస్తరించి ఆ పన్నులను ఆదుకోవాలని సూచించారు. కార్యక్రమ నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ తరచూ తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరార్థులను ఆదుకుంటున్నామని చెప్పారు. ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వాళ్ళకి కానీ ఎస్సీ వాళ్ళకి కానీ మేయర్ పదవి కానీ డిప్యూటీ పదవి కానీ ఇవ్వడం జరిగింది. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమని నేను చెప్పగలను. అలాగే ఎవరైతే కింద స్థాయి నుంచి వచ్చారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని మంచి పదవుల్లో కూర్చోబెట్టి వీళ్ళు ఎలాగైనా విశాఖపట్నం అభివృద్ధికి వాళ్ళు వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నిస్తారన్న దీనితో మాకు ఇవ్వడం అన్నది చెప్పుకోలేని అనుభూతి. అతనికి ఎప్పుడూ నేను కానీ మా డిప్యూటీ మేయర్స్ కానీ అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యులు కానీ డిప్యూటీ మేయర్స్ కానీ ఫ్లోర్ లీడర్స్ కానీ కార్పొరేటర్స్ అందరూ కూడా మంచి వ్యక్తులు. అది పార్టీలకు అతీతంగా కూడా నేను చెప్పగలను. అందులో భాగంగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలకి నన్ను పిలవడం జరిగింది. దానికి నేను వెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే కందుల నాగరాజు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళకి ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. అందులో భాగంగా చాలామంది పేదవాళ్ళకి వాళ్ళకి తాలిబొట్టు పెళ్లి చీర ఇవ్వడం కానీ వీల్ చైర్స్ ఇవ్వడం కానీ కుట్టు మిషన్స్ ఇవ్వడం కానీ ఇలాగా రైసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఏ కార్యక్రమానికైనా నా చేతుల మీదుగా సార్ చేయించడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అతనికి కూడా నేను ఎప్పుడూ రుణపడే ఉంటానని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్పొరేట్ని గెలిపించుకున్న ఈ సభ్యులంతా కూడా చాలా అదృష్టవంతులని కూడా నేను చెప్పగలను. మరొకసారికి కందుల నాగరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. విశాఖ నగరాన్ని దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి అటువంటి తరుణంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మేయర్ని తీసుకొచ్చి మాకు ఇవ్వడం, మేము అందరం కూడా ఆయనకి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్, మరి గతంలో కూడా మీ అందరికీ తెలుసు ఉద్దుత టైంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఎంతమందికి వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా సిమెంట్ రేకులు ఇవ్వడం జరిగింది. అలాగనే ప్రతి పేదవాళ్ళు ఎవరైనా సరే అనాథ ప్రాత సంస్కారానికి ఆర్థిక సాయం చేస్తున్నాం. ఎవరైనా వివాహాలు చేసుకుంటే వాళ్ళకి తాలిబొట్లు ఇస్తున్నాం. అలాగనే మరి ఒక సోదరికి ఇచ్చే విధంగా తాలిబొట్టు పీరా జాకెట్ పసుపుకు ఇస్తున్నాం. అలాగే మొన్న ఈ 4,300 మందికి ఇంటికో బస్తా బియ్యం చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 10,000 మందికి చీరలు పంచడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మళ్ళీ రేపు నవంబర్ను కూడా మళ్ళీ 10,000 మందికి చీరలు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి కూడాను. అలాగనే సేవా కార్యక్రమాలు వీల్ చైర్స్ కానీ లేదా బస్ పాసులు కానివ్వండి, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నన్ను ఎక్కువగా అభిమానించి ఆదరిస్తున్నటువంటి మీ పత్రికా సోదరులందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మీ వల్ల నేను ఇంకొంచెం పాపులర్ అవుతున్నాను. అలాగనే మరి ఈరోజు ఈ కార్యక్రమం మరి ముఖ్య అతిథిగా వచ్చి మన హరివెంకట కుమారి గారి చేతుల మీదుగా జరగడం నిజంగా ఈ వార్డు ప్రజలు చేసుకున్నట్టు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేకించి ఆమెకి మంచి మనసు ఉంది, 10 మందికి సేవ చేయాలన్న ఒక ఆలోచన ఉంది. ప్రతి క్షణం కూడా పేద ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనతో నిరంతరం ఆలోచించిన వ్యక్తిని మనకు మేయర్గా చేసినందుకు మరొకసారి నేను అటు విజయసాయిరెడ్డి గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్తర నియోజకవర్గ ప్రజల వాస్తవిక సమస్యల పరిష్కారంపై వైసీపీ నార్త్ కన్వీనర్ నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు దృష్టి సారించారు. కార్యాలయంలో ఓ పక్క గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తూనే మరో పక్క నియోజకవర్గ పరిధి వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా 47వ వార్డు రాజీ ఎస్టేట్ ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, వార్డు కార్పొరేటర్ కంటపాము కామేశ్వరులతో కలిసి పర్యటించారు. ప్రజల నుంచి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. జెడ్సీ
నిజాయితీగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆర్థిక స్తోమత లేక ఏ పేద విద్యార్థి కూడా విద్యను మధ్యలో ఆపి బాల కార్మికులుగా మారకూడదు. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెలకు కూడా సొంత టీకాలను విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రతి పౌరుడికి కూడా మెరుగైన విద్య వైద్యంతో పాటు తాగునీరు కానీ పరిసరాలు పరిశుభ్రంగా వచ్చి తాగునీరు వ్యవస్థ కానీ ఏర్పాటు చేయాలి. ఇలా అన్ని రంగాల్లోనే కూడా ప్రజలకి మెరుగైన సర్వీసెస్ ఇవ్వాలంటే ఇంట్లో కొత్త సిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అని జగన్మోహన్ రెడ్డి గారు మేధావులు నిపుణులు సూచనలతో ఆయన రూపొందించిన వ్యవస్థ ఈరోజు ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక. ఈ వార్డు సచివాలయ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ వార్డు సచివాలయ వ్యవస్థలో గ్రామ సచివాలయ వ్యవస్థలో ఒకవైపు లక్షలాది మంది యువతి యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. ఆ నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి కల్పించి ఆ నిరుద్యోగ యువత యువకుల ద్వారా యంగిస్టర్స్ ద్వారా రైతు ఉత్సాహంతో పనిచేస్తారు. వారి ద్వారా మెరుగైన సేవని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను రూపొందించడం తెలుసు మీ అందరికీ. వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్న సుమారు 150,000 మంది రాష్ట్రంలో ఉన్న వార్డు సచివాలయ వ్యవస్థలో వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి పారదర్శకంగా మీ ఎంపిక కూడా ఏ రకంగా జరిగిందనేది మీ అందరికీ తెలుసు. గతంలో ఇంతమంది ఒక 10,000 మందికో 5,000 మందికో 1,000 మందికో ఎంప్లాయ్మెంట్ చేయాలంటే ఎన్నో రకాల అవస్థలు పడితేనే కానీ గత ప్రభుత్వాలు ఇలాంటి నియమితం చేయాలంటే అవసరపాలు పడే పరిస్థితులు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల ఆయన సమర్థత వల్ల సుమారు వార్డు వాలంటీర్లు అయితేనేమి వార్డు సచివాలయ పనిచేస్తే అయితేనేమి 400,000 మందిని ఎక్కడ అవినీతికి తలము లేకుండా ఉద్యోగం కోసం 1 రూపాయి లక్ష్యం ఇచ్చేనేది ప్రస్తావన ఎక్కడ రాకుండా చాలా షార్ట్ టర్మ్లో తక్కువ కాలంలో సక్సెస్ఫుల్గా మిమ్మల్ని అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. అది ఎలా ఎంపిక చేశారు మీకు ఏ రకమైన అవకాశం కల్పించారనేది మాట్లాడే కూడా మాజీ సచివాలయ ప్రయత్నం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏ బోర్డుతో ఏ లక్ష్యంతో ఏ ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చారనేది మనందరం కూడా ఎప్పటికప్పుడు మనకి మనం గుర్తు చేసుకుని మనందరూ కూడా ఆ లక్ష్యాలను ఆశయాలను చేరుకునే విధంగా సిద్ధశుద్ధితో పనిచేస్తే దీనివల్ల ఏంటంటే మన రాష్ట్రంలోనే కాదు ఈరోజు మన రాష్ట్రం మిగతా మన దేశంలో ఉన్న మిగతా 28 రాష్ట్రాలకి కూడా ఈరోజు ఆదర్శంగా నిలిచాం. భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు కూడా పబ్లిక్ సర్వీసెస్ సంబంధించి సుప్రసిద్ధ కథకుడు నవలాకారుడు నాటకకర్త రాచకొండ విశ్వనాథ శాస్త్రి 99వ జయంతి సందర్భంగా ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో రవిశాస్త్రి పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరిగింది. సాహితీ ప్రముఖులు చింతకింది శ్రీనివాసరావు డి కామేశ్వరి దేవీలకు పురస్కారాలను అందజేశారు. విశాఖ రసజ్జ వేదిక రావిశాస్త్రి లిటరీ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతకింది శ్రీనివాసరావు కథా సంకలనం ఉడుకు బెల్లం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాచకొండ ఉమాకుమార శాస్త్రి మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా క్రమం తప్పకుండా పురస్కార ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రసజ్ఞ వేదిక అధ్యక్షులు జి రఘురామారావు ప్రముఖ న్యాయవాది తటవర్తి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఉన్నంతకాలము కూడా మన కుటుంబ సభ్యుల తరపు నుంచి రావి శాస్త్రి అవార్డు అని చెప్పి పెట్టాలి అని చెప్పి ఆయన సంకల్పించి దానికి చాలా కాలం నుంచి ఆయన కృషి చేసి చివరికి 2016 సంవత్సరంలో దాన్ని ఆయన సఫలీకృతం చేయగలిగారు. దానికి సంబంధించి ఆయన కొంత ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు వేసి ప్రతి సంవత్సరం ఒక 10,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ చేసేలాగా దాన్ని ఆయన సంకల్పించి అప్పుడు రావిశాస్త్రి లిటరీ ట్రస్ట్ అని చెప్పి 2016లో ఫార్మ్ అయింది. మొట్టమొదటిగా 2016లో శ్రీ రామతీర్థ గారికి ఇవ్వడం జరిగింది. 2017లోని
టీ పతంజలి గారని రాజమండ్రి రైటర్ ఆయన వారికి ఇచ్చారు. 2018 శ్రీ కొలకలు రినాక్ గారికి ఇచ్చారు. 2018 విభాషణ రాజేశ్వరరావు గారికి ఇచ్చారు. 2020 చింతకంటి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. కాకపోతే ఈ కరోనా వల్ల సభ నిర్వహించలేక ఆ రోజు ఆ పురస్కారం ఇవ్వడం జరగలేకపోయింది. ఈ ఏడాదికి గాను శ్రీమతి గీ కామేశ్వరి దేవ్ గారికి ఇవ్వడం జరిగింది. కాకపోతే వారు ఆరోగ్య కారణాల వల్ల వారు విశాఖపట్నం రాలేకపోయారు. వారి సిస్టర్ శ్యామల గారు వచ్చారు. అచేతనంటే ఈ విధంగా ఈ రాజశాస్త్రి లిటరీ ట్రస్ట్ అనేది ఏర్పడడం జరిగింది. దానికి ప్రముఖంగా శ్రీ రాజపట్న నరసింహ శర్మ గారైనటువంటి మా చిన్నాన్నగారు ముఖ్య కారకులు. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ముల గురించి చెప్పాలంటే ఈ సభ సరిపోదు, ఇంకో సభ ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మంచితనం గురించి జిల్లాలో కరోనా, బ్లాక్ ఫంగస్ రెండూ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. శుక్రవారం కొత్తగా 90 కోవిడ్ కేసులు, 3 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. జిల్లాపై కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ ప్రతాపం చూపిస్తోంది. శుక్రవారం కొత్తగా 90 కరోనా, 3 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. రెండు రకాల కేసులు నమోదవడంతో ప్రజలు, అధికారులు కలవరం చెందుతున్నారు. తాజాగా నమోదైన 3 బ్లాక్ ఫంగస్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 365 పెరిగింది. వీరిలో ఇప్పటి వరకు 257 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. కొందరు వైద్యుల సలహాలను కాదని ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలకు వెనుకాడం, ఉక్కు దీక్షలో కార్మిక నేతల శపథం. ఆస్తి పన్ను పెంపుపై సిపిఎం మండిపాటు, వచ్చే నెల 7న జీవీఎంసీ కౌన్సిల్ ఎదుట నిరసన. తప్పుల తడక మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలి, జనసేన డిమాండ్. జిల్లాలో కరోనా దోబూచులాట, కొత్తగా 90 కేసులు నమోదు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి నిధులు మంజూరు చేయాలి, ఏపీ ప్రజా సంఘాల జేఏసి విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే లెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.